కోవిడ్ పేషెంట్లకు ఆక్సిజన్ అందించేందుకు ఏపీఎస్ఆర్టీసీ చర్యలు చేపట్టింది. ప్రయోగాత్మకంగా వెన్నెల బస్సులో 10 ఆక్సిజన్ బెడ్లు ఆర్టీసీ ఏర్పాటు చేసింది. ఒక ఆర్టీసీ స్లీపర్ బస్సులో 10 మంది పేషెంట్లకు చికిత్స అందిస్తామని మంత్రి పేర్ని నాని తెలిపారు. ఆసుపత్రులు అందుబాటులో లేని ప్రాంతాల్లో ఆక్సిజన్ బస్సుల ద్వారా సేవలు అందిస్తామని మంత్రి వెల్లడించారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి ఈ నెల 30వ తారీఖుకి 2 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడినటువంటి 6 దశాబ్దాల కాలంలో 11 మెడికల్ కాలేజీలు ఏర్పాటైతే జగన్ మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసినటువంటి 23 మాసాలు 24 మాసాల్లో 16 మెడికల్ కాలేజీని మంజూరు చేసుకోవడమే కాకుండా రేపు 30వ తారీఖున రాష్ట్రంలోని 14 కొత్త మెడికల్ కాలేజీలకు పనులకు శంకుస్థాపన కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా వర్చువల్ గా జరుగుతుంది. ఈ 14 మెడికల్ కాలేజీల్లో మచిలీపట్నానికి కూడా టెండర్ పూర్తయి 550 కోట్ల రూపాయలతో టెండర్ పూర్తయిపోయింది. దీన్ని పనులు ప్రారంభోత్సవానికి రేపు 30వ తారీఖున జగన్మోహన్ రెడ్డి గారు వర్చువల్ గా ప్రారంభించబోతున్నారు. చరిత్రలో అంటే మచిలీపట్నంలో అసలు ఒక మెడికల్ కాలేజీ వస్తుందనేటువంటి కల అంటే బందర్లో వస్తుందా రాదా అనేది రావాలి అనేటువంటి మచిలీపట్నం ప్రజల కాంక్ష జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవటం వల్ల అది నెరవేరటం. అదొకటే కాకుండా పోర్టు కూడా టెండర్ పిలిచి రేపు 6వ తారీఖు పోర్టు పనులన్నింటి కూడా టెండర్కి రేపు జూన్ 6వ తారీఖున టెండర్లు రిసీవ్ చేసుకుంటానికి చివరి తేదీగా ఉన్న పరిస్థితులు. అంటే ఈ స్థితిలో టెండర్ల పనులు ప్రారంభం అంటే పోర్టు టెండర్ల ప్రారంభోత్సవానికి గాని మెడికల్ కాలేజీ నిర్మాణానికి 550 కోట్లు మంజూరు చేయడం, దానికి టెండర్ పిలిచి రేపు 30వ తారీఖున పనులు ప్రారంభోత్సవం చేసుకోవటం, అలాగే 320 కోట్ల రూపాయలతో ఫిషింగ్ హార్బర్ కూడా కొత్త ఫిషింగ్ హార్బర్ అట్లాగే సముద్రంలోకి వెళ్లేటువంటి మన భాషలో పరిభాషలో మాట్లాడుకునేటువంటి మొగ అంటే దాని గ్రాయిన్స్ అటు ఇటు సముద్రానికి కాలువకు అటు ఇటు రాతి గోడల నిర్మాణం సముద్రంలోకి మరో కిలోమీటర్ పైచిలకు గోడ నిర్మాణానికి అంటే సముద్రం మేట వేయకుండా బోట్లు వెళ్తాకి ఎక్కడా కూడా ఇసుక మేట అడ్డు రాకుండా కాలువ లోతు చేస్తూ డ్రెడ్జింగ్ చేస్తూ కాలువను ఇంకా మరో కిలోమీటర్ పొడిగించేదానికి గోడలు కట్టేదానికి ఆయన మంజూరు చేయటం, అవి కూడా పనులు మంజూరు శాంక్షన్ అయిపోయి అవి కూడా పనులు ప్రారంభోత్సవమైనాయి.